ఎండాకాలం వచ్చిందంటే చాలు ఎంతటి అడవులైనా ఎండిపోయి ఆకులు రాలిపోతాయి అలా బోసిపోయిన అడవులకు మోదుగపూలు కొత్త అందాలను అద్దుతున్నాయి అడవులకు నిలవైన ఆదిలాబాద్ జిల్లాలో ఈ మోదుగపూలు అడవుల్లోనే కాకుండా చెరువు గట్లపైన పంట పొలాల గట్లపైనా విరగబూసి ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి సాధారణంగా వసంత ఋతువు ప్రవేశానికి సూచికగా ఈ పూలు చిగురిస్తాయి చెట్టుమీద ఒక్క ఆకు లేకపోయినా పూలు మాత్రం విరగబోయడం వీటి ప్రత్యేకత ముఖ్యంగా హోలీకి ముందు నుంచి ఈ పూలు పూయడం ప్రారంభమవుతాయి ఉగాది అనంతరం కూడా పూస్తూనే ఉంటాయి మళ్లీ తొలకరి పలకరింపుతో మోదుగ చెట్లు చిగురించే వరకు ఈ పూలు బోసిపోయిన ఆ చెట్లకు కొత్త శోభను తెచ్చిపెడుతున్నాయి రహదారుల వెంట ఇరువైపుల ఉన్న మోదుగ చెట్లకు ఈ పూలు ఎర్రటి రంగులో గుత్తులు గుత్తులుగా పూసి ప్రయాణీకులను ఆకట్టుకుంటున్నాయి అందాన్ని ఆస్వాదించగలిగే మనసుండాలేగాని ఏ ఋతువులోనైనా ప్రకృతి అందంగానే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ శిశిర ఋతువులో మోదుగ పూలు మన కనులకు విందును చేస్తూ ఉంటాయి ముఖ్యంగా తెలంగాణ పల్లె ప్రాంతాల్లో మోదుగ పూలు అరుణవర్ణ శోభితమై మన కనులకు విందు చేస్తుంటాయి మోదుగ పూలు గోగుపూలు అని కూడా పిలిచే ఈ పూలకు సాహిత్యంలోనూ ప్రత్యేక స్థానం ఉంది ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య రాసిన మోదుగుపూల నవల ఎంతో ప్రఖ్యాతిగాంచింది ముఖ్యంగా తెలంగాణ మాటల్లో పాటల్లో ఈ పూల ప్రస్తావన కనపడుతుంది గోగులు పూచే గోగులు పూచే ఓ లచ్చగుమ్మడి గుమ్మడి అనే జానపద గేయం సినిమా పాటగా కూడా రూపుదిద్దుకున్నది అటవీ ప్రాంతంలోనే కాకుండా అక్కడక్కడా గట్లపైన పూస్తూ ప్రకృతికే కొత్త శోభను తెస్తున్న ఈ మోదుగపూలకు ఔషధ గుణాలు కూడా ఉన్నాయి పలు దీర్ఘకాలిక రోగాలకు వీటి రసాన్ని మందుగా కూడా వాడతారు హోలీ సందర్భంగా జిల్లాలోని గిరిజనులు తమ ఆరాధ్య దైవాలకు గోగుపూలతో పూజ చేస్తారు శివరాత్రి సందర్భంగా జిల్లాలో ప్రజలు శివారాధనకు కూడా ఈ పూలనే వినియోగిస్తారు ఇంకా జిల్లాలోని గిరిజనులు ఈ పూలను ఉడకబెట్టి రంగును తయారుచేసి హోలీ ఆడతారు ఇదే మోదుగ చెట్టు ఆకులతో విస్తర్లు కుట్టి అనేక మంది ఉపాధిని కూడా పొందుతున్నారు పూల ద్వారా అందాలను ఆరబోస్తూ చూపరులను ఆకట్టుకోవడమే కాకుండా దాని ఆకుల ద్వారా కూడా ఎందరో మందికి ఉపాధినిస్తున్న ఈ మోదుగ చెట్లు అడవుల జిల్లా అయిన ఆదిలాబాద్కు కొత్త శోభను తెచ్చిపెడుతున్నాయి ఈ మోదుగ పూలతో కొందరు హోలీ రోజు రంగులు కూడా తయారు చేసి వాడుతుంటారు అలాగే మరికొందరు మోదుగ పూల షర్బత్ కూడా చేస్తుంటారు ప్రకృతిలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్ల కిరువైపులా దూరంగా ఈ మోదుగ పూలు మనకు కనిపిస్తూ ఉంటాయి మన కనులతో పాటు మనసుల్ని కూడా నింపుతూ ఉంటాయి